అనేటువంటి సంఘటన గురించి ఈ బొంతు రాజేశ్వరరావు గారు ఉందాక కొంచెం మీడియాలో మాట్లాడడం జరిగింది. నేను కూడా విన్నాను. మరి ఆయన చాలా నీతివంతమైనటువంటి అధికారి మీద లేనిపోని అవాకులు చవాకులు చెప్తున్నారని చెప్పి నేను చెప్పడం జరిగింది. నీతివంతుడైనటువంటి అధికారి ఎవరైతే మల్కీపురం ఎస్ఐ ఉన్నారో, ఎస్ఐ మరి రోజు కూడా వచ్చేటువంటి ఇసుక లారీలో లారీకి 20,000 చొప్పు తీసుకుంటారు. ప్రతి కేసు వచ్చిన ప్రతి కేసు అతని దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తాం. 20,000 నైట్ అంతా ఏదో దొంగచాటుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇల్లు ఆగిపోయినటువంటి వాళ్ళు ఏదో రకంగా తెచ్చుకుని ముహూర్తాలు వస్తున్నాయి. శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంలో గృహ ప్రవేశం ఉంది కాబట్టి మనం దొంగచాటుకైనా ఒక లారీ ఇసుక తెచ్చుకున్న పని పూర్తి చేసుకుందాం అనేటువంటి వాళ్ళకి మిగతా స్టేషన్లు ఎవరో కూడా ఈ ఇసుక పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఖాళీ మల్కీపురం పరిధిలో ఉన్నటువంటి ఈ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని ఇసుక పట్టుకోవడం 20,000 చొప్పున వసూలు చేయడం జరుగుతుంది ఒక లారీ. ఇతను ఎంత అవినీతి పరుడంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఇతను గత చరిత్ర ఉంది. ఇతనికి ఎస్ఐ ఇక్కడ ఏఎస్ఐ గా రాజుల్లో పనిచేయడం జరిగింది. ఇతను చాలా దారుణంగా మరి ఇక్కడ కొదలాళ్ళలో ఒక ఆమెతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే అక్కడ పెట్టిన తన్నేరే బడితి పూజ చేసినటువంటి పరిస్థితి ఇదే ఎస్ఐ. మరి నేను ఎస్ఐ నండి, నువ్వు ఎస్ఐ అయితే ఇక్కడ ఈ కార్యక్రమం చేయమని ఉందా అని చెప్పి ఊర్లో గ్రామస్తులందరూ కూడా తన్ని తరిమినటువంటి పరిస్థితి. అది కేసు కూడా అయింది, ఆ వివరాలు కూడా పెడతాను. ఎంత అవినీతిపరుడు, ఎంత నిజాయితీపరుడు చెప్పడం కోసం చెప్తున్నా. అదే విధంగా ఈయన నిజాయితీ గురించి చెప్తున్నాడు కదా, మరి ఇంత నిజాయితీ గురించి మాట్లాడే బొంతు రాజేశ్వరరావు గారు ఎంత నిజాయితీపరుడు? మీరు ఈఎన్సీగా రిటైర్ అయ్యారు, చాలా సంతోషం. మీ ఆస్తి ఎంత? మీ తండ్రి గారు మీకు ఇచ్చిన ఆస్తి ఎంత? ఒక వ్యవసాయ కూలీ ఇంట్లో మీరు పుట్టారు, కష్టపడ్డారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఈఎన్సీ స్థాయికి వెళ్లారు. ఈఎన్సీ స్థాయికి వెళ్లి ఉద్యోగం అయిపోయినా మీ తెలివితేటల్లో మీ కాక పట్టినటువంటి మనస్తత్వంతో ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా జానారెడ్డి గారికి డబ్బులు ఇచ్చి మీరు మళ్ళీ 6 మాసాలు ఎక్స్టెన్షన్ చేయించుకుని అందులో ఈఎన్సీగా పనిచేసినటువంటి పరిస్థితి. మీ ఆస్తి ఎంత? ఎంత ఆస్తి ఉంది? ఈ కోట్లాది రూపాయలు గత ఎలక్షన్ లోనే 18 కోట్లు ఖర్చు అయిందని మీ నోటితో మీరే చెప్పారు. అంటే ఈ ఎలక్షన్ లో కూడా ఇంకో 18 కోట్లు అయి ఉండొచ్చు. 36 కోట్లు ఎలక్షన్ లో ఖర్చు పెట్టగలిగారంటే మీ ఆస్తి ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆస్తి? అవినీతిపరుడా, నిజాయితీపరుడా? మీరు నిజాయితీపరుడా? ఎలాగొచ్చింది 36 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మీకుందా? మీ ఉద్యోగం ఎంత? మీ జీతం ఎంత? అవినీతి మీ టైంలో పూర్తిగా దోచేసినటువంటి పరిస్థితి. రెండు బీఆర్కి ఆర్డబ్ల్యూఎస్ కి కూడా మీరు ఈఎన్సీ చేశారు. రెండు టైంలో కూడా గవర్నమెంట్ సొమ్ములు దోచేస్తే ఇంత ఆస్తి వచ్చింది మీకు. ఎక్కడ పెడితే అక్కడ ఆస్తులు ఉన్నాయి. మీకు హైటెక్ సిటీలో ఆస్తులు ఉన్నాయి, అలాగే రాజానగరంలో ఆస్తులు ఉన్నాయి, మల్కీపురంలో ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించారు? మీరు జీతంతో సంపాదించారా? నాకున్న ఆస్తి చూడండి, నాకున్న ఆస్తి 7 ఎకరాలు. నా తండ్రి నాకు పంచిపెట్టింది 12 ఎకరాలు, ఇప్పుడు మిగిలింది 7 ఎకరాలు. నేను నా తండ్రి పేదవాడే, కానీ నేను పుట్టేటప్పుడు ధనవంతుడు. నేను నా తండ్రి పేదవాడిగా పుట్టాడు, కష్టపడి సంపాదించి నేను పుట్టేసరికి ఆస్తి సంపాదించేశాడు. 30 ఎకరం భూమి ఉన్నటువంటి రైతు, ఎస్సీ రైతులో 30 ఎకరం ఉన్నటువంటి మేము మాత్రమే చింతలపూరు నుంచి ఆ సొంత ఉన్నతమైనటువంటి కుటుంబంలో నేను పుట్టాను. అంతకుముందు నా తండ్రి పేదరికం అనుభవించవచ్చు, కానీ నేను అనుభవించలేదు. నాకున్నటువంటి ఆస్తిని పెరిగింది కానీ పెరగలేదు. ఇసుక దోపిడీ అంటారు. ఇసుక దోపిడీ దేన్ని అంటారో తెలుసా? ఇసుక మాఫీ అంటే ఏంటో తెలుసా? ఇసుక మాఫీ అంటే నువ్వు గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ఎమ్మెల్యే కలిపి 5 సంవత్సరాలు చేశారు గరుకు ఇసుక తీసుకొచ్చి అమ్ముకోవడం, దాన్ని ఇసుక మాఫీ అంటారు. సముద్రం దగ్గర ఇసుక తీస్తే ఇసుక మాఫీ అంటారు. రైతు నేను స్వతహాగా రైతు, ఆడి పొలంలో పంట వేసుకుంటాడు, పంట ఏది లాభదాయకంగా ఉంటే ఆ పంటకు వెళ్తాడు. కంది పంట లాభదాయకమో కంది పంట వేస్తాడు, కొబ్బరి పంట లాభదాయకమో కొబ్బరి పంట వేస్తాడు, లేకపోతే సరుగుడు లాభదాయకం అంటే సరుగుడు వేస్తాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొలంలో వేటికి లాభదాయకం లేదు, కేవలం చెరువులు తవ్వుకుంటే లాభదాయకంగా ఉంది కాబట్టి దాన్ని చెరువులుగా మార్చుకుంటున్నారు. అంతేగాని మట్టి మాఫియా కాదే అది, దాన్ని మాఫీ అంటారు. మాఫీ అంటే ఓటాలు పంచుకున్నారు 5 సంవత్సరాలు, చిన్న మాట కూడా నువ్వు మాట్లాడలేదు 5 సంవత్సరాలు గొరగేసి కమ్ముతూ ఉంటే. ఇక్కడ నుంచి గొల్లపల్లి సూర్యాలో వెళ్లి ఆదుర్లో
ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.